తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా వాయిస్ ఆఫ్ కర్నూలు కార్తీక్ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు మొద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రస చందనుడు రామచంద్రుడుగా కయ్యెవడు సాగర శ్రీరామ నామామృతం సాగరం సాగర శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం మా పాప మప నీప మప నీప మప సరిప మా పామ శ్రీరామ పాప మప నీని పని సా శరీరి సని పమా పాని మపమా కోదండ రామ మపని సరి సని పాని పమ సీతారామ మపని సరి సని సరి మరి సని పమా ఆనంద రామ మరి 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 సరి మా కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలను గల్పు ఏ వేల్పు జ్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని ఎలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోట్పు సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం అల్లాతో ప్రారంభమై శ్రీరాముడితో మిగతా భాగం అంతా పర్యవసించింది. అంటే అల్లా అన్న రామ అన్న శివ అన్న ఒకటే, అందరికీ దైవం ఒకటే. నీకు తగిన శృతిలో పాడుకున్నావు, సంతోషం. అల్లా శ్రీరామ అయిన తర్వాత ఏమిటి పల్లవి? శుభకరుడు. నువ్వు పాడుతూ శుభకరుడు అని పాడుతున్నావు. నువ్వు శుభ శకారం, అది శుభ కరుడు చిన్నదే. శుభకరుడు అంటే శుభం కలిగించేవాడని, ఖరుడు అంటే వేరే అర్థం వస్తుంది. రాక్షసుడు ఒకడు ఉండేవాడు, లేదా ఖరము అంటే గాడిద అని అర్థం. ఇవన్నీ కూడా వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.